ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచేదను అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు తన శిష్యులైన వారితో ఈ మాటలు చెప్తున్నాడు ఆయన మరణం ఆయన శిష్యులకు తీవ్ర దుఃఖాన్ని వేదనను కలిగించింది అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత వారికి కలిగే సంతోషాన్ని గురించి ఏసయ్య వారికి తెలియజేస్తున్నాడు ఏసుక్రీస్తు మరణం తర్వాతి రోజులు నూతన శకానికి ప్రారంభం వంటివి శిష్యులు ఏసుక్రీస్తును ఆ నూతన శకాన్ని చూచి బహుగా ఆనందించారు ఆయన ఇచ్చే ఆనందం వారిలో శాశ్వతంగా ఉంటుంది ఒక విధంగా చూస్తే యేసుక్రీస్తు రాకడ కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్న విశ్వాసలమైన మనకు కూడా ఇది వర్తిస్తుంది ఆయన రెండో రాకడ కూడా మరో నూతన శకానికి ప్రారంభం వలె ఉంటుంది ఆ సమయంలో మనకు కలిగే ఆనందంతో పోల్చుకుంటే ఈ లోకంలో మనము గడిపిన సమయం చాలా దుఃఖపూరితంగా అనిపిస్తుంది భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు మీలో ఎవడునూ నరహంతకుడుగా గాని దొంగగా గాని దుర్మార్గుడుగా గాని పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలెను తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడట దుర్లభమైతే భక్తిహీనుడును పాపుయు ఎక్కడ నిలుతురు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను అని ప్రియులారా మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుడ్చుకుని యేసుక్రీస్తును తలంచుకొనుడి మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభు చేయి శిక్షను తృణీకరించకుము ఆయన నేను గద్దించినప్పుడు విసుకము ప్రభు తాను ప్రేమించు వాని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచిత్రి శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచిచున్నాడు తండ్రి శిక్షింపని కుమారుడెవడు కుమారులైన వారందరూ శిక్షల పాలు పొందుచున్నారు మీరు పొందనే దుర్బీజులే కానీ కుమారులు కారు మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేరి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటిమి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు ఆయనను దాని అందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయినా క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూడ్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు ఏసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢీగా నమ్ముచున్నాను అని సహోదరి సహోదరులారా దేవుని దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభవము లేనివాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పాపముల కొరకు సిల్వలో రక్తము కార్చి నీ అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచావు తండ్రి నీకు స్తోత్రములు దేవ మేము అలసట పడకయు మా ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు నీకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓడ్చుకుని నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుటకు సహాయము దయచేయమని మా దుఃఖ దినములు సమాప్తము చేసి నీవిచ్చే నూతనమైన సంతోషాన్ని మేము పొందుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్